ఒకసారి దీనికి సంబంధించి డీటెయల్స్ లోకి వెళ్ళే ముందు ఇంకా మా రిపోర్టర్స్ అక్కడి నుంచి ప్రతి క్షణం అప్డేట్ చేయడానికి లైవ్ లో రెడీగానే ఉన్నారు. న్యూ జెర్సీ నుంచి రిషిత కూడా లైవ్ లో రెడీగా ఉన్నారు. రిషిత, కెన్ యు హియర్ మీ? యా దేవి. యా రిషిత, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? అక్కడ ఎలా కనిపిస్తుంది ట్రెండ్స్ అంతా కూడా? అయితే న్యూ జెర్సీ విషయానికి వస్తే దేవి, మొదట రిపబ్లికన్స్ గానీ డెమోక్రాట్స్ గానీ నువ్వా నేనా అన్నట్టుగా జోరుగా పోటీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అంతేకాకుండా మొదట్లో పోలింగ్ అనాలిసిస్ మనం చూసుకుంటే స్వల్ప ఆధిక్యంతో ఒకరిపైన ఒకరు మెజారిటీతో ఉన్నట్టుగా తెలుస్తోంది. కానీ ఇది ఎప్పటికైనా తారుమారయ్యే ఛాన్సెస్ ఉన్నట్టుగా విశ్లేషకులు చెప్పడం జరిగింది. సో వాళ్ళు అన్నట్టుగానే ఫస్ట్ ట్రంప్ ఆధిక్యంలో ఉన్న తర్వాత కూడా కమలా హారిస్ పై చేయి చూపించారు. చివరికి న్యూజెర్సీలో కమలా హారిసే గెలిచినట్టుగా తెలుస్తోంది. డెమోక్రాట్సే న్యూజెర్సీని కైవసం చేసుకున్నట్టుగా అర్థమవుతోంది దేవి. ఇక్కడ మాత్రం సెలబ్రేషన్స్ పెద్ద ఎత్తున జరుపుతున్నారు, పెద్ద పెద్ద వాచ్ పార్టీలు జరుగుతున్నాయి. అండ్ కమలా హారిస్ డెమోక్రాట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెద్ద ఎత్తున సెలబ్రేషన్స్ అనేవి స్టార్ట్ చేశారు దేవి. రైట్, థాంక్యూ రిషిత్ అప్డేట్స్. సర్ప్రైజ్ యాక్చువల్లీ దట్స్ డెమోక్రాట్స్.